हाई फ्रेंड्स, वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल। एला उन्नारनि मीरंदरु? नेनैते चाला बागुन्नानु, मीरु एला उन्नारनेदि कूडा कामेंट सेक्षन लो कामेंट तेलियजेयंडि। मुंदुगा मन ब्लौज हैंड्स नि ए विधंगा कट चेसुकोवालनेदि मीकु चूपिस्तानंडि। मनकि साइड एड्जेस गानी पोडवु गानी मनकि क्लात् तक्कुवैना सरे मनं एला कट चेसुकोवालनेदि मीकु वीडियोलो चूपिस्तानु। इप्पुडु फस्ट नुंचि लास्ट वरकु स्किप चेयकुंडा चूसिनट्लयिते मीकु चाला सिंपल गा अर्थं अवुतुंदि। टू हैंड्स कोसम टू फोलिंग्स मिडिल फोल्ड चेसुकोवाली। मन की बॉर्डर अंत इंट्रेस्ट लेदु अनुकुने वाळ्ळु ओक 1 इंच वेडल्पु अनेदि किंद वदुलुकोवाली मनं लोपल फोल्डिंग कोसम, लेदा नार्मल ब्लौज कैते 1.5 इंच अनेदि मार्किंग चेसुकोवाली पोडवु अनेदि। इप्पुडु शोल्डर दग्गर पोडवुकि ओक मार्किंग, कच्चि भागानिकि ओक मार्किंग चेसुकोंडि 0.5 इंच एक्स्ट्रा, लेदा 1/2 इंच वरकु तीसुकोवच्चु। अलागे हैंड लूज तीसुकोवाली, పొడవు ఒక మార్కింగ్, అలాగే లూజ్ మనకు సరిపోలేదు కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ మీద జాయిన్ చేసుకోవాలి। కచ్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసుకోవాలి। ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోత్ అనేది తీసుకోవాలి। మనం లోత్ కట్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవాలి। మా బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి। మనకు పొడవు ఎంతైతే సరిపోతుందో చూసుకొని అక్కడ వర్క్ కట్ చేసుకోవాలి। సైడ్ ఎడ్జెస్ అనేవి నీట్గా కట్ చేసుకోండి, మనకి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది। ఇప్పుడు సైడ్ యాడ్ చేసుకొని మనకి మెయిన్ క్లాత్ కూడా సైడ్ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండే విధంగా చెక్ చేసుకోండి। మనకి స్టిచ్ చేసేటప్పుడు చాలామంది అడుగుతున్నారు కదండి, మాకు హ్యాండ్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి, నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి, మీరు హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది। నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పే టిప్స్ అనేవి పాటించండి, మీరు స్కిప్ చేస్తే మధ్యలో మాత్రం హ్యాండ్స్ అనేది మనకి అర్థం కాదు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి బ్లౌజ్ హ్యాండ్స్ అనేది। ఇప్పుడు ఒకసారి మళ్ళీ లూజ్ వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసేటప్పుడు। పొడవుకు ఒక మార్కింగ్, కచ్చి భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోండి। ఇప్పుడు ఎక్స్ట్రా అనేది 2.5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే నార్మల్గా కచ్చి భాగానికి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదులుతాం, మెయిన్ క్లాత్కి క్లాత్ తగ్గింది కాబట్టి మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకుంటే సరిపోతుంది। ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ అనేది మనకి ఎక్స్ట్రా క్లాత్ పైనుంచే వస్తుంది, అది కూడా ఒక మార్కింగ్ చేసుకోండి। మనకి స్టిచ్ చేసేటప్పుడు చాలా సింపుల్గా వచ్చేస్తుంది హ్యాండ్స్ కటింగ్ లూజ్ అనేది, ఎక్కువ తక్కువ రాకుండా, చాలామంది ఎక్కువ తక్కువ వస్తుందని అడుగుతున్నారు కదండి హ్యాండ్స్కి, మన కటింగ్లోనే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి, అప్పుడు మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మెజర్మెంట్ అనేది కరెక్ట్గా। ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి కట్ చేసుకోండి। మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి, అలాగే నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయండి। లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి। అంటే మనకి అక్కడ వరకు హ్యాండ్ పొడవని తెలియడం కోసం అక్కడ వరకు లోపల ఫోల్డ్ చేసుకోవాలి, అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి। ఈ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది ఎప్పుడు కూడా మనకి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి రావాలి మనకి। ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్కి మనం లోత్ అనేది తీసుకోవాలి, టూ రైట్ సైడ్స్ కూడా ఎదురుబదురుగా వేసుకోండి। ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి హ్యాండ్స్ రెండు కూడా। ఇప్పుడు లోత్ అనేది టూ లేయర్స్ మీద మాత్రమే తీసుకోవాలి, ఫోర్ ఫోల్డింగ్స్లో తీసుకోకండి, రాంగ్ సైడ్ ముందే మార్క్ చేసుకోవాలి। మనం కటింగ్లోనే ప్రతిదీ మార్క్ చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది। ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి, ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగాల ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది। మనకి ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి అయినా మనం జాయింట్ చేసేటప్పుడు లోత్ అనేది తీసుకోవచ్చు। మరీ లోత్ ఎక్కువ తీసుకోకండి, తక్కువగా సన్నగా తీసుకోండి, మరీ లోత్ ఎక్కువ తీయడం వల్ల మనకి హ్యాండ్స్ అనేది చంక భాగానికి ఎక్కేస్తాయి కాబట్టి చూసుకొని మనం కట్ చేసుకోవాలి।
ఇప్పుడు ఒక్కొక్క హ్యాండ్కి కూడా ఇలా జాయింట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా రైట్ సైడ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండే బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క హ్యాండ్కి కూడా ముందు ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. మనకి చాలా సింపుల్గా ఉంటుంది ఈ విధంగా జాయింట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవడం వల్ల. మీకు హ్యాండ్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. మా ఫస్ట్ ఛానల్ ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలని తెలియచేయచ్చు. మనకి బ్లౌజెస్ ఒకటే కాదు, కిడ్స్ వేర్ కానీ మనకి ఏదైనా వర్క్ బ్లౌజెస్ పైన వర్క్ కూడా చేసుకోవచ్చు. వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మనకి బ్లౌజెస్ కానీ కిడ్స్ కానీ మనకి బీడ్స్ మిషన్ ఉంది, అది వర్క్ చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ అనేది, అమెజాన్ లింక్. మన ప్రైస్ అయితే తక్కువలోనే ఉంది, మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా ఇంటి దగ్గర వర్క్ చేసుకోవచ్చు. మనకి బ్లౌజెస్ పైన హెవీ డిజైన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి, బాగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి మనం జాయింట్ చేసిన తర్వాత మనం పైనుంచి ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. మనకి కుట్లు ఊడిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది ఎక్స్ట్రా క్లాత్ అయినా సరే జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు ఒక్కొక్క క్లాత్ పైనుంచి మనం ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి, మీకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ ప్రతిదీ కూడా. మనం లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేస్తాం కదండి, అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. మీకు బార్డర్ ఇంట్రెస్ట్ లేనట్లయితే మీకు బార్డర్ అనేది తీసి మనం నార్మల్గా అయినా వేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి హ్యాండ్స్ అనేది ట్రై చేయండి, మీకు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఒక ఫోల్డింగ్ అనేది డైరెక్ట్ మిషన్ మీద వేసేస్తున్నాను. మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. టూ హ్యాండ్స్కి కూడా మనం అదేవిధంగా కింద లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.